శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ టాపిక్ సరదాగా కాసేపు. నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే కొన్ని సమయంలో చేటు అని కూడా అంటారు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఒక రెండు ఊర్ల పేర్లపై ఒక హాస్య సన్నివేశాన్ని మీ ముందు వివరించాలనుకుంటున్నాను. ముఖ్య గమనిక, ఎవరిని ఉద్దేశించినది కాదు, అన్యత భావించకుండా ఆస్వాదిస్తారని ప్రార్థన. ఈ రెండు ఊర్లు భద్రాచలంలో ఉన్నాయి. ఈ రెండు ఊర్లపై భలేగా జోకులు చెప్పుకుంటారు. ఒకటి తంత, రెండు తన్నించుకుంటా. ఇప్పుడు విందాం. బస్ కండక్టర్, టికెట్ 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 బాబు టికెట్. మొదటి ప్రయాణికుడు, తంతాకి ఒక టికెట్ ఇవ్వండి సార్. రెండవ ప్రయాణికుడు, తన్నించుకోవడానికి రెండు టికెట్లు ఇవ్వండి సార్. ప్రయాణికుడు, సార్ చిల్లర ఇవ్వలేదు. అప్పుడు ఆ కండక్టర్, తంతాకి వెళ్ళేవాడికే ఇవ్వలేదు, నువ్వు తన్నించుకోవడానికి కదా, చివరిదాకా వస్తావు కదా, కంగారు పడకు, ఇస్తాను. ఇంతలో మరో ప్రయాణికుడు బస్సులో కూర్చొని ఉండి పలకరిస్తున్నాడు, ఏరా అబ్బాయి ఈ మధ్య తంతాకి రావట్లేదు. ఆ అబ్బాయి ఇలా సమాధానం చెబుతున్నాడు, లేదు బాబాయ్, తన్నించుకోవటానికి వెళ్ళిపోతున్నాను బాబాయ్, అక్కడే ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి, అందుకే అటే వెళ్తున్నాను బాబాయ్. సరేరా, తన్నించుకోట అలవాటైపోయి తంతా మాట మర్చిపోయావులే. ఇంతలో బస్ డ్రైవర్, తంతాకి ఎవరైనా ఉన్నారా కండక్టర్? ఒక్కరే తంతానికి, అందరూ తన్నించుకోవటానికే. బాబు తన్నించుకోవటానికి అందరూ టికెట్లు చేతిలో పట్టుకోండి. అప్పుడే మెలకు వచ్చిన ప్యాసింజర్, తంతాకి దిగాలి ఇప్పుడెలా అన్నాడు. కండక్టర్, ఇంకో 20 ఇచ్చి తన్నించుకోవటానికి దిగు. అబ్బాయి బస్ దిగుతూ, బాబాయ్ ఈసారి పిన్ని తీసుకొని ఒకసారి తన్నించుకోవటానికి రండి. బాబాయ్, సరేరా అబ్బాయి ఈసారి మీ పిన్ని నేను తన్నించుకోవడానికి వస్తాంలే, ఇక ఉంటాను సెలవు. నిజంగా హాస్యాన్ని మించిన అమృతం లేదంటారు పెద్దలు. నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. అలాగే అందరూ నవ్వుతూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సృజనో భవంతు, సర్వే సృజన సుఖినో భవంతు. నేను మీ దివ్య కిరణ్. థ్యాంక్ యూ టు ఆల్. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.